మిత్రులారా, సూర్యాపేట జిల్లా పాత, సూర్యాపేట జిల్లా ఇది తుంగతుర్తి. మరి తుంగతుర్తి అసెంబ్లీలోనే బండి యాదగిరి, బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో, నైజాము సర్కరోడా నాజీల మించినవరో, నైజాము సర్కరోడా సుటుముటు సూర్యపేట నట నడుమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్కనే గోలుకొండ, గోలుకొండ కిల్ల కింద నీ గోరి గడతాం కొడుకో, నైజాము సర్కరోడ. బండి యాదగిరి గడ్డ మీద జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ జన చైతన్య యాత్రలో భాగంగా చైతన్యం కలిగినటువంటి ప్రాంతంలో జరుగుతున్నటువంటి మీటింగు. బండి యాదగిరి గాని, మరి సాకలి ఐలమ్మ గాని, కొమరం భీమ్ గాని, ఒక్కొక్కరు ఆ రోజు పోరాటం రజాకర్లకు వ్యతిరేకంగా చేసిన పోరాటం ఏదైతే ఉన్నదో కేసీఆర్ కు సదేస్తే ఉన్నమతి పోయినట్టున్నది. ముఖ్యమంత్రి అయినక్కడ రజాకార్ల నైజాం సర్కారు పాలన మంచిగా ఉన్నది, దాన్ని వక్రీకరించిరని చెప్తాడు. ముఖ్యమంత్రి గారు బండి యాదగిరి ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేసిండు, సాకలి ఐలమ్మ ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేసింది, కొమురం భీమ్ ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేసింది, దాశరథి రంగాచార్యను ఎవరు జైల్లో వేసిర్రు, ఎందుకు జైల్లో వేసిర్రు, జర సోయి తెచ్చుకో ముఖ్యమంత్రి అని చెప్పి ఈ బండి యాదగిరి గడ్డ మీదకి వెళ్ళి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాం. మిత్రులారా, గిట్ల మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి గా అక్బరుద్దీన్ ఓవైసీ అందరి మధ్యలో కొట్లాట పెట్టేటి ముచ్చట చెప్పిండు, ఆ ముచ్చట పెట్టినందుకు కేసు పెట్టిండ్రు, కేసును చక్కగా చూస్తాడా, ఆయన లోపటేస్తాడా, జైల్లో పాలు చేస్తాడా లేదా అనేటువంటిది మనకు అందరికీ సంశయం ఉన్నది. ఆ పాత బస్తీ అభివృద్ధి అసదుద్దీన్ అడిగి చేస్తాడట. గిసుంటి ముఖ్యమంత్రి ఉన్నాడు, మనమందరం ఆ రోజు బండి యాదగిరి నింపినటువంటి చైతన్యం ఈరోజు ఈ తెలంగాణ పోరులో ఒక శ్రీకాంతాచారి, ఈ జిల్లా వాసి అయినటువంటి శ్రీకాంతాచారి బలిదానం, ఒక వేణుగోపాల్ రెడ్డి బలిదానం, వెదరే శ్రీరామ్ గారు వేదిక మీదకి రావాల్సింది, ఒక పోలీసు కిష్టన్న బలిదానం, ఒక ఇశాంత్ రెడ్డి బలిదానం, వందలాది మంది యువకులు ఏదైతే ప్రాణాలు త్యాగం చేసి బంగారు తెలంగాణ, భవ్యమైన తెలంగాణ కోసం ఆహుతయినరో, వారి ఆకాంక్ష నెరవేరేటువంటి దిశలో మనం కదలాలా? దురదృష్టం ఏంటంటే ఇవాళ తెలంగాణ దేశంలో నంబర్2 ఉన్నది. నంబర్2 దేంట్లో? నంబర్2 లంచాలు దినిట్లో, నంబర్2 అవినీతిలో, నంబర్2 ఉన్నది. ఇదా బంగారు తెలంగాణ? ఈ రకమైనటువంటి తెలంగాణ కోసమా శ్రీకాంతాచారి ఆహుతి చేసుకున్నది? ఈ రకమైనటువంటి తెలంగాణ కోసమా వేణుగోపాల్ రెడ్డి బలైపోయింది? ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మీటింగ్లో మా సోదరి మనలు ఉన్నారు. ఎలక్షన్లప్పుడు కేసీఆర్ వచ్చిండు, చెప్పిండు మరి డాక్రా మహిళలకు వడ్డీలు భారమవుతున్నాయి, ఆ రోజు వడ్డీ లేని రుణాలున్నా మళ్ళా నేను ఆ వడ్డీ లేని రుణాలను ఇస్తానన్నాడు. అన్నాడా? మీరు తీసుకున్న అప్పులకు వడ్డీ జమ చేస్తున్నారా? చేస్తున్నారు. మీ జమ చేసిన వడ్డీ మళ్ళా మీ ఖాతాలో జమ అయిందా? కాలేదు. గిట్ల ఎంతున్నది? రాష్ట్రం మొత్తంలో 2,000 కోట్లు ఉన్నది. 2,000 కోట్లు మీ గ్రూపులన్నిటికీ డివైడ్ చేస్తే, భాగారం చేస్తే, మీ అందరికీ కనుక వంచితే, గ్రూపుకు వారికి వంచితే, ఒక్కొక్క గ్రూపుకు 60,000 రూపాయలు రావాలా? ఒక్కొక్క సోదరిమణి గ్రూపుల మెంబర్ ఉన్నటువంటి వాళ్లకు, సభ్యులకు 6,000 రూపాయలు రావాలి. 6,000 రూపాయలు మీకు అడుగుతారా? మరి ఊర్లకు ఎమ్మెల్యే వస్తే అడుగుతారా లేదా? అడుగుతారు కదా. చైతన్యం, జన చైతన్యం అంటే మరి మనం చైతన్యమై నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ చరిత్ర ఈ గడ్డకు ఉన్నది అనేటువంటి విషయం తెలియజేస్తా ఉన్నాను. మీ డబ్బులు మీకు రావాలా? 6,000 రావాలా? 6,000 ఇస్తే బతుకమ్మకు
పట్టు సీర కొనుక్కుంటారు, పండుగ బ్రహ్మాండంగా జరుపుకుంటారు. ఎంతది కొన్నాడు సీర? 50 రూపాయలది కొన్నాడు. ఎంత లేపుకున్నాడు పైసలు? 220 కాడికి లేపుకున్నాడు. మరి ఎన్ని మింగిండు ఒక సీర మీద? 170 రూపాయలు మింగిండు. మీ కోటి మంది సీరల పేరు మీద కోటి వంచిండో లేదో కానీ కోటి మంది ప్రజల పేరు మీద ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 170 రూపాయల కాడికి, ఒక్కొక్కళ్ళకు 170 రూపాయల కాడికి ముంచినటువంటి చరిత్ర మన మన కేసీఆర్ గారిది. మరి ఏదైతే ఇవాళ నరేంద్ర మోడీ గారు మీకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చిరి, మీకు జన్ధన్ అకౌంట్ యోజన ఇచ్చిరి, మరి మీ అందరి గురించి ఆ రోజు నోట్లు బంద్ అయినప్పుడు, నోట్లు రద్దయినప్పుడు నేను అడుగుతా ఉన్నా, గీడ ఉన్నోళ్ళయ్యక ఎవరి అన్నా సందూకులల్లా పైసలు పాత నోట్లు మురిగిపోయినాయా? లేవు కదా. ఉన్నాయా మీ దగ్గర కట్టలు? కట్టలు ఏడబెట్టాలని తెలవకుండా పరిశాన్ అయినరా? ఏమన్నా మీరేమన్నా పరిశాన్ అయినరా? ఎవరి దగ్గర నోట్లు లేవు కదా, లేవు కదా, అంతే కదా. ఉన్నాయా కట్టలు? ఏమావా అమ్మా కట్టలు ఏమన్నా ఉండిపోయినాయా? ఓలైపోయినాయి పైసలు, బ్లాక్ మనీ ఉన్నోళ్ళైపోయినాయి. మునాఫా ఎవరికైతుంది? లాభం ఎవరికైతుంది? పేద మధ్యతరగతి ప్రజలకు లాభం అవుతుంది. ఆ రోజు నోట్లు రద్దయిన తర్వాత టీవీల ముంగట వచ్చిండు నరేంద్ర మోడీ గారు, ఒక ముచ్చటి చెప్పిండు, ప్రసవం అప్పుడు కడుపుతోనున్నప్పుడు నా ఆడపడుచు పౌష్టిక ఆహారం లేకపోవడం వల్ల పుట్టేటువంటి బిడ్డ మరి పౌష్టికాహార లోపంతో పుడుతున్నారు, నా ఆడపడుచు గనక సరైనటువంటి పౌష్టిక ఆహారం ఇస్తే మరి బలమైనటువంటి దారుఢ్యం కలిగినటువంటి శిశువు జన్మిస్తాడు, అది నా ఆడపడుచు కావాలా అనేటువంటి ఉద్దేశంతో 6,000 రూపాయలు మరి ఆ రోజు ప్రకటించిండ్రు నరేంద్ర మోడీ గారు. కేసీఆర్ సార్ చూసిండ్రు, మరి 6,000 నరేంద్ర మోడీ ఇస్తే అందరి మనుషులలో నిలిచిపోతాడు, ఇంకో 6,000 తను కలిపిండు సంతోషం. పేరెవరిది పెట్టిండు? కేసీఆర్ కిట్టు పేరు ఎవరు పెట్టుకున్నారు? ఎవరు పెట్టుకున్నారు? కేసీఆర్ కిట్టు 12,000లో 6,000 నరేంద్ర మోడీ ఇస్తున్నాడు, పేరెవరిది పెట్టుకున్నాడు? కేసీఆర్ది పెట్టుకున్నాడా? ఆయనకేమో ప్రచారం కావాలా, నరేంద్ర మోడీ గారికేమో మీ క్షేమం కావాలా. ఆయన ముఖ్యమంత్రి అయిండు, ఈయన ప్రధానమంత్రి అయిండు, కానీ ప్రధానమంత్రి ఆలోచన మీ క్షేమం, మరి ముఖ్యమంత్రి ఆలోచన తన తన ప్రచారం కోసం ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు ఇప్పటిదాకా ఏమనుకున్నారు? కేసీఆర్ ఇస్తున్నాడు అనుకున్నారా లేదా? అనుకున్నారా లేదా? మరి చైతన్యం అంటే ఈడ ఈ జన చైతన్య యాత్రలో భాగంగా వాస్తవ విషయం తెలుసుకున్నారా లేదా? తెలుసుకున్నారు కదా, తెలిసింది. ఒకసారి చేయలేవండి, తెలిసింది, తెలిసింది. కేసీఆర్ కిట్లో 6,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఇంకో ఇంకా చెప్తా, మన స్కూల్లో మధ్యాహ్న భోజనం ఉంటుందా? ఉంటుంది కదా. స్కూళ్ళలో మధ్యాహ్న భోజనం పిల్లలకు పెడుతురా? పెడుతుండ్రు. బియ్యం ఎవరిస్తారు? నరేంద్ర మోడీ గారు ఇస్తారు. వంట ఖర్చులలో సగం నరేంద్ర మోడీ గారే పంపిస్తారు. బియ్యం మొత్తం ఇస్తారు, వంట ఖర్చులలో సగం నరేంద్ర మోడీ గారే పంపిస్తారు. హాస్టళ్ళల్లో పిల్లలు ఉన్నారా? హాస్టళ్ళల్లో పిల్లలు ఉన్నారు కదా. హాస్టళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలు తినేటువంటి భోజనం ఏదైతే ఉన్నదో బియ్యం మార్కెట్లో ఎంత దొరుకుతాయి? 30 రూపాయలు 32 రూపాయలు దొరుకుతాయి కదా. దాంట్లో 23 రూపాయల 64 36 పైసలు నరేంద్ర మోడీ గారే కడతారు. రాష్ట్రం ఎంత కడుతుంది? 5 రూపాయల 64 పైసలు మాత్రమే. 5 రూపాయల 64 పైసలే. మీరేమనుకున్నారు? కేసీఆర్ ఇస్తున్నాడు అనుకున్నారు, అంతే కదా. అంతే. ఇకపోతే ఉపాధి హామీ ఉన్నదా? అంగన్వాడీ ఉంది కదమ్మా, అంగన్వాడీ ఉన్నది కదా. అంగన్వాడీలో అంగన్వాడీ రూమ్ కిరాయి నరేంద్ర మోడీ గారు ఇస్తారు. అంగన్వాడీలు ఇచ్చే బియ్యం కానీ, అంగన్వాడీలు ఇచ్చే పప్పులు కానీ, అంగన్వాడీ ఇచ్చే గుడ్లు కానీ, అంగన్వాడీలు ఇచ్చే పాలు కానీ నరేంద్ర మోడీ గారే ఇస్తారు. మీరేమనుకున్నారు? గడుకోసారి నెమరేసుట్ల ఆయన అంగన్వాడీల పేర్లు తీసేసరికి మనం ఆయన్నే ఇస్తాడనుకున్నాం, అంతే కదా. అంగన్వాడీల వర్కర్లకు ఇచ్చే జీతం సగం పైగా నరేంద్ర మోడీ గారే ఇస్తారు, నరేంద్ర మోడీ గారే ఇస్తారు. అర్థమైందా?
మరి ఉపాధి హామీ పథకం ఉన్నదా? జాబ్ కార్డులు ఉన్నాయి, అందరికి ఉన్నాయి కదా. మీ కూలీ డబ్బులు ఎవరిస్తారు? మీరేమనుకున్నారు? కూలీ డబ్బుల్లో నయా పైసా రాష్ట్ర ప్రభుత్వం కాదు, నరేంద్ర మోడీ గారే ఇస్తారు. ఇప్పటిదాకా ఏమనుకున్నారు మీరు? కేసీఆర్ ఇస్తారు అనుకున్నారు. కేసీఆర్ నయా పైసా కూలీ డబ్బులు ఇయ్యరు. మరి ఉపాధి హామీ కింద గ్రామ పంచాయతీ బిల్డింగ్ కడితే 13 లక్షలు అయింది అనుకోండి, దాంట్లో 90% నరేంద్ర మోడీ గారు ఇచ్చే డబ్బులే. అర్థమైందా? నరేంద్ర మోడీ గారు ఇచ్చే డబ్బులే 90%. 13 లక్షలల్లో 11,70,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తారు, తెలు రైట్? మరి శ్మశానం అభివృద్ధి చేస్తున్నారా ఊర్లలో? ఒకవేళ కొన్ని ఊర్లలో చేస్తున్నటువంటి శ్మశాన వాటికకు సంబంధించి 10 లక్షల పనులు జరిగితే 9 లక్షలు నరేంద్ర మోడీ గారు ఇచ్చేవే. కానీ రంగెవరేస్తారు? టాయిలెట్ కానీ, గ్రామ పంచాయతీ భవనం కానీ, శ్మశాన వాటిక కానీ, మరి ఏ దానికైనా అంగన్వాడీ కానీ రంగెవరేసుకుంటున్నారు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గులాబీ రంగేసి మనను మాయ చేస్తున్నటువంటి మహానుభావుడు ఎవరంటే మన ముఖ్యమంత్రి గారు. ఒక్కటే విషయం, ఇట్లా మాయల పడితే ఇవాళ షెట్లకు రంగేస్తున్నారు, కల్వాట్లకు రంగేస్తున్నారు, మరి ఇవాళ కంబాలకు రంగేస్తున్నారు, ఇవాళ రంగు అన్నిటికేస్తున్నారు. ఏ మరుపాటుతోనుంటే కొత్త కనుక మనం కళ్ళు మూస్తే మన ముఖకు కూడా రంగేస్తారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం.